వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇస్తారని పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా తేల్చిందన్నారు బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఒక ముస్లిం రిజర్వేషనే కాదు వక్ఫ్ బోర్డు అయిపోతుంటే వక్ఫ్ బోర్డు కూడా పరిరక్షించేందుకు రాజశేఖర రెడ్డి గారు చేయని కృషి అంటూ లేదు ముస్లిం బిడ్డలకు పెళ్లిళ్ళవుతుంటే రాజశేఖర రెడ్డి గారు యాభై వేల రూపాయలు బహుమానం ఇచ్చారు ముస్లిం బిడ్డలు చదువుకోవాలి విదేశాలకెళ్లి అంటే రాజశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన న్యాయానికి దాడులకి ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగన్ అన్న గారు ఒక్కటంటే ఒక్క మాటైనా నెరవేర్చడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో అసలు రాజధాని లేదు అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి అవమానం కాదా కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చుంటే ఎంత మందికి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేవి ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉండి కూడా ఏం చేశాడు అని అడుగుతున్నాం ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అని ఎప్పుడైనా కొట్లాడా ఈ రోజు ఇదంతా ఒక ఎత్తే అయితే సిబిఐ ఎవరైతే నిందితుడు అని చెప్తుందో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని చెప్తుందో అదే అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇవ్వడం జరిగింది ఇది అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది మీ అందరూ ఆలోచన చేయాలి హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓట్లేయకూడదు అన్న నిర్ణయం మీరు తీసుకోవాలి మీ అందరి సాక్షిగా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం సిబిఐ నిందితుడిగా చేర్చిన వ్యక్తిని మీరు టికెట్ ఎలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఆ రోజంతా హార్ట్ అటాక్ అని చెప్పారే అసలు ఇల్లంతా రక్తం ఏరలై పారిందే ఎందుకు చెప్పింది సాక్షి టీవీ హార్ట్ అటాక్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు అధికారం రాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ పోరాటము రాజశేఖర్ రెడ్డి బిడ్డకు నిందితుడిగా పేరు ఉంచిన ఓ అవినాష్ రెడ్డికి మధ్య జరుగుతున్నది ఈ పోరాటము ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్నది వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతి కోసమైనా సరే మీ అందరూ రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి